ఓయ్, నువ్వు నన్ను బటర్ఫ్లై అని పిలిచి ఎన్ని రోజులు అయిందో తెలుసా? నువ్వు నన్ను బటర్ఫ్లై అని పిలిచి ఎన్ని రోజులు అయిందో తెలుసా? మాధవి, కొంచెం కడుపులో ఒకలా ఉంది, 10 మినిట్స్లో వచ్చేస్తాను. ఎక్కడికి? బాత్రూమ్కే. ఇప్పుడే వచ్చేస్తాగా. 10 మినిట్స్ ప్లీజ్ ప్లీజ్. సారీ సారీ. త్వరగా రా. బ్రదర్, నేను చేసి తప్పు రేటో తెలీదు అని ఒకసారి నమ్మండి. నా వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు. సారీ, చిన్న డిస్టర్బెన్స్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు మొత్తం సెట్ అయింది. ఓయ్ బటర్ఫ్లై, యు ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ టు మీ. ఐ లవ్ యూ. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్నాజాజీ అల్లుకున్న రోజు. జీపెక్కరా ఎర్రి పప్ప. అది కాదు సార్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఈ రోజు ఆపరేషన్ పెట్టుకుని ఇప్పుడు పోస్ట్ పోన్ అంటే ఎలా? రేపు చేసుకోండి సార్. అర్జున్తో మాట్లాడడానికి నాకు ఒక గంట కావాలి. ఓకే. ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడు నువ్వేం పీకుతావని ఈ పోలీసు వాడి ఇగో హర్ట్ చేశావు. నువ్వు రిషీవ్ ఒంట్లోంచి వెళ్లేలోపు నేను ఏం పీకారో మీకు తెలియాలనే మీ ఆపరేషన్ పోస్ట్ పోన్ చేయించాను. ఇప్పుడు నువ్వెలా చచ్చిపోయావో చెప్తాను విను. ఏం బాబు, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. సార్, యాక్సిడెంట్ అయిన రోజు నేను ఆ రోడ్లోనే వస్తున్నాను సార్. నేను కరెక్ట్గానే వచ్చాను సార్. తనే కేర్లెస్గా డ్రైవ్ చేసి నా లైన్లోకి వచ్చాడు సార్. అందుకు మించి నాకు ఇంకేం తెలియదు సార్. ఇతని మీద ఏ తప్పు లేదని నాకు క్లియర్గా అర్థమైపోయింది. బాబు సార్, నువ్వు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజుగారు, నెక్స్ట్ టీమును పిలవండి. అర్జున్, ఇప్పుడు వీళ్ళ కథకొద్దాం. చెప్పండి అయ్యా, ఏం జరిగిందో. ఈయన బస్తీల మమ్మల్ని ఒకసారి కొట్టిండు సార్. దాంతో బస్తీల మాకున్న ఇజ్జత్ అంతా పోయింది. మా అన్నను కొట్టిన విడిచిపెట్టొద్దని ఫిక్స్ అయినాం. అరే వద్రాబాయ్,
నా మాటిండ్రా, వెళ్ళిపోదాన్నాడ్రా. ఒక్కోవే యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పి రూట్ డైవర్ట్ చేసి ఆయన చంపేద్దామని ప్లాన్ వేసినాం సార్. చేవల్ల రూట్లో వాడిని ఫాలో చేసుకుంటా పోతున్నప్పుడు, అరే పెద్ద యాక్సిడెంట్ అయిందిరా. అరే ఏమన్నా దొరికినారా? కొడుకు నిన్న వేసేద్దాం నాడు. అరే ఇళ్ళ వర్రా, ఒక నిమిషం ఆగుర్రా. దొంగలేమోరా భయ్. అరే చచ్చిపోయిందిరా. మంచిగా అయిందిరా, స్పాట్లోనే చచ్చింది సాలేగాడు. చచ్చిపోయాడు అనుకున్నాడు, మాకు రోజు సిగ్నల్ తన దయ్యం లెక్క అవ్వబడ్డాడు సార్. అరే మా అటు చూడరా. అరే ఏమైందిరా? అరే బండి తీరా, జల్దీ పోనీరా పోనీ. ఇక అప్పటి నుండి దయ్యం లెక్కొచ్చి మా మీద పగబట్టి మమ్మల్ని ఎడ చంపేస్తాడు అన్న భయంతో బయటెక్కడా తిరుగుతలేం సార్. నిన్న మమ్మల్ని ఒకడు కర్చీఫ్ కట్టుకొచ్చి కొట్టిండి సార్. ఈయన నేనేమో భయం వేసి ఊరు వదిలి పారిపోదాం అనుకున్నాం, కానీ ఇంతలోపాటు మీరు పట్టుకొచ్చారు. చంపాలనుకున్నమాట నిజమే, కానీ మేమైతే ఆయనను చంపలేదు సార్. అర్జెంటుగా వెళ్ళండి లోపల. ఏంట్రా సార్? రాజు సార్, థర్డ్ టీమ్. ఓకే సార్. 10 రోజుల ముంగట మా తాత చచ్చిపోయింది సార్. గా రోజు రాత్రి కాటికాడ కూర్చొని మేము తాగుతానప్పుడు, అరే యాక్సిడెంట్ రా, అరే జల్ది అంబులెన్స్ ఫోన్ కొట్టు జల్ది. హలో సారు, వినబడతానా? వినిపిస్తున్నా? డోర్ తీరా గుంజు. అరే డోర్ పక్కకు సరరా, అద్దం పలకూడదు. అరే అరే పట్టుకోరా, అరే మీరు చచ్చిపోయింది రా. అరే రాణాబాయ్, అరే అంబులెన్స్ వస్తాను, పోదాం పారా. మనమే కదా అంబులెన్స్ కు ఫోన్ చేసింది, ఎందుకు దాచుకుంటున్నావురా? అరే పిచ్చర్ వారా, వాళ్ళని కాపానికి మనం అద్దం బలగొట్టినాం, ఇప్పుడు పోలీసులు వస్తే మనల్ని పట్టుకుంటారు. గా తర్వాత మనం ఏం చెప్పినా నమ్మరా? తాగేసి పైసల కోసం వాళ్ళని చంపినామని మనల్ని బొక్కలేస్తారు. సప్పుడు చేయకుండా పోసారా? వీళ్ళ నంబర్ నుండి అంబులెన్స్ డ్రైవర్ కి ఫోన్ చేశారు, అది మనం ట్రాప్ చేసి పట్టుకున్నాం. కాబట్టి ఈ కేసుకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు బాబు. థ్యాంక్ యూ, మీరు కూడా వెళ్ళిపోవచ్చు. మిస్టర్ అర్జున్, అర్జున్, అర్జున్. ఏ కేసైనా సెన్సిటివ్గా డీల్ చేయటం చాలా ముఖ్యం. కొంచెం తేడా వచ్చినా రాంగ్ ట్రాక్ పెట్టి వెళ్ళిపోతుంది. దాని ఎగ్జాంపుల్ మీ కేసే కాబట్టి పోలీసులంటే పిచ్చి వెదవలని ఎప్పుడు అనుకోకండి. థ్యాంక్స్ సార్. సార్, చనిపోయాక కూడా ప్రపంచాన్ని చూస్తున్నానంటే అది రిషి వల్లనే సార్. నాకు ఇప్పుడున్న ఏకైక ఫ్రెండ్ తనే. మా గతం వల్ల వాళ్ళకి ఇబ్బంది రాకూడదని మాధవి నా చేత ప్రామిస్ చేయించుకుంది. ఆ రోజు పోలీస్ స్టేషన్లో కూడా మిమ్మల్ని ఏడిపించింది, మిమ్మల్ని భయపెట్టింది, మీ మీద చిన్నచూపుతో కాదు సార్. కేసు ఇన్వెస్టిగేషన్ రిషి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాల్సి ఉంటుందేమో భయంతో అలా మాట్లాడింది సార్. మీరు ఫీల్ అయ్యంటే సారీ సార్. నేను ఎలా చనిపోయానో మీరే నాకు తెలియజేశారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇన్నాళ్ళు మనల్ని ఎవరు చంపేశారనుకున్నాను. వాళ్ళని చంపేయాలన్న కోపంతో ఉన్నాను మాధవి, కానీ రిషికి ప్రాబ్లం అవ్వకూడదని ఆగిపోయాను. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి శిక్ష పడింది. నా వల్ల బాగా బతకాల్సి నువ్వు చనిపోయావు, మరి నాకు శిక్ష ఏంటి? మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు, జాగ్రత్త రాని. నాకిప్పుడు అర్థమవుతుంది బటర్ఫ్లై, మనకేమన్నా అయితే మనకన్నా మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎక్కువ బాధపడతారని. నా ఒక్కటి తప్పు వల్ల మన ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయినాయి కదా. అర్జున్, యాక్సిడెంట్ జరగడానికి నేను కూడా కారణమే. ఆ యాక్సిడెంట్లో నీకొక్కడికే ఏదైనా అయ్యి ఉంటే అది చూసి నేను బతికుంటానని ఎలా అనుకున్నావు? యు ఆర్ మై వరల్డ్. చనిపోయాక కూడా నీతోనే ఉన్నాను, నాకు అదే చాలు.
చనిపోయాక కూడా ఈ ప్రపంచంలో మనం ఎందుకున్నామో నాకు ఇప్పుడు అర్థమైంది మాధవి.